ఒంగోలు సీఎం సభకు మాగుంట రాలేదు. మద్దిశెట్టి కూడా ముఖం చాటేశారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి కూడా దూరంగా ఉన్నారు. సిద్ధ రాఘవరావు కనిపించలేదు. ఇంతమంది డుమ్మా కొట్టడం వెనుక ఈక్వేషన్స్ ఏంటి? సీఎం కార్యక్రమానికే దూరంగా ఉన్నారంటే రీజన్ ఏంటి? వైసీపీ అధిష్టానం ఇదే విషయమై ఆరా తీసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఒంగోలులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న 25,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన వైసీపీ నేతలతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. జిల్లాకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జునతో పాటు ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, కరణం బలరాం తదితరులందరూ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రస్తుతం వైసీపీ ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వైసీపీకి సంబంధించి అటు సీఎం హాజరయ్యే కార్యక్రమానికి పార్టీ నుంచి తనకు ఎటువంటి ఆహ్వానం లేదని, కేవలం అధికారుల వైపు నుంచి మాత్రమే ఆహ్వానం ఉన్న నేపథ్యంలో ఆయన హాజరు కాలేదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించలేమని వైసీపీ అధిష్టానం మాగుంటకు స్పష్టం చేయటం, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేయనున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటొస్తున్నారు. అయితే ఆయన సన్నిహితులు కూడా వైసీపీ టికెట్ రాని పక్షంలో ఆయన పార్టీని వీడి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కొనసాగించని దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాని పరిస్థితుంది. అయితే మరో ఇద్దరు సీట్లు రాని ఎమ్మెల్యేలు కనిగిరి బుర్రా మధుసూదన్, అదేవిధంగా సంతృప్తిపాడు ఎమ్మెల్యే సుధాకర్ బావులు మాత్రం సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు. అదే కనిగిరికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా కనిగిరిలో అందుబాటులో ఉండి కూడా సీఎం కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆయన ముఖ్య సన్నిహితులతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు జరిపి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని మాత్రం చెప్పారు. అయితే కార్యక్రమానికి వైసీపీకి చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు కూడా హాజరు కావటం కాకపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన అనారోగ్య కారణాలతోటే సీఎం కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన కుమారుడు సిద్ధ సుధీర్ కుమార్ ఎవరైతే ఉన్నారో టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా ప్రస్తుతం ఉన్నారు. ఆయన సీఎం కార్యక్రమానికి హాజరయ్యారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు స్వాగతం పలికిన పరిస్థితి. మొత్తం మీద ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఏదైతే సీఎం కార్యక్రమానికి సంబంధించి మాగుంట హాజరు కాలేదో అది తీవ్ర చర్చనీయాంశంగా మాత్రం మారింది. అటు మాగుంట అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మాగుంట నెక్స్ట్ స్టెప్ ఏంటనే విషయాల్లో మాత్రం రాజకీయంగా సంచలనంగా మారిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం నా తాజా పరిస్థితి. కెమెరామెన్